హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకుల కోసం ప్రయాణ నిబంధనలను సడలించినప్పటికీ కెనడాకు వెళ్లే భారతీయులపై ఉట్టావా విధించిన ఆంక్షలకు ప్రతీకార చర్యగా కెనడియన్లకు ఈ వీసా సౌకర్యంపై భారతదేశం తన సస్పెన్షన్ను కొనసాగించింది ముప్పై రోజుల చెల్లుబాటుతో విదేశీ పౌరులకు స్వల్పకాలిక పర్యటన వీసాలు జారీ చేయబడతాయని మరియు నవంబర్ పదిహేను నుండి భారతదేశంలోకి ప్రవేశించడానికి వీటిని ఉపయోగించవచ్చని భారతదేశం ఇటీవల ప్రకటించింది అయితే ఈ సౌకర్యం బ్లాక్ చేయబడిన కొన్ని దేశాలలో కెనడా కూడా ఉంది పాకిస్తానీ పాస్పోర్ట్లను కలిగి ఉన్న వారిని మినహాయించి దాదాపు ప్రతి ఇతర జాతీయత ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కెనడియన్లు ఇప్పటికీ ఆ ఎంపిక లేదు ఒక సీనియర్ భారతీయ అధికారి హిందుస్థాన్ టైమ్స్తో మాట్లాడుతూ ఈ వీసా పరీక్షా పరిమితులకు ప్రతిస్పందన కెనడియన్లకు సస్పెన్షన్ స్థానంలో ఉంది అని కెనడా భారతదేశం నుండి ప్రయాణికులకు లోబడి కొనసాగిస్తోంది కెనడా రవాణా మంత్రి ఓమర్ అల్గాబ్రా శుక్రవారం వరుస ప్రకటనలు చేశారు ఇందులో అక్టోబర్ ముప్పై నుండి కెనడా నుండి విమానంలో వెళ్లడానికి పూర్తిగా టీకాలు వేయడం తప్పనిసరి అని చెప్పారు భారతదేశం నుండి విమానంలో వచ్చే ప్రయాణికులకు ఎటువంటి సడలింపులను ఆయన ప్రస్తావించలేదు కెనడా ఒకప్పుడు ఎలాంటి ఇండియాతో ఎవరిని రావద్దు వ్యాక్సినేటెడ్ అని గొడవలు చేసిందో ఇప్పుడు అదే సేమ్ కెనడా వారికి కూడా ఎండి పాలసీని పెట్టింది డైరెక్ట్ ఫ్లైట్లలో ప్రయాణించే వారికి కెనడా ఫ్లైట్ కి వెళ్లేందుకు అనుమతించే ముందు ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఒకే ల్యాబొరేటరీ నుండి తప్పనిసరిగా నెగటివ్ ఆర్టీపీసీఆర్ పరీక్ష ఫలితాలను పొందే అవకాశం మాత్రమే వారికి ఉంది మూడవ దేశం ద్వారా ప్రయాణించే వారికి వారు బయలుదేరే సమయంలో అవసరమైన ప్రతికూల ఫలితాన్ని పొందవలసి ఉంటుంది ఇది కనెక్టింగ్ ఫ్లైట్ బయలుదేరే దేశం భారతదేశంలో డెల్టా నడిచే కరోనా వైరస్ కేసులు పెరుగుదలపై ఆందోళనల కారణంగా ఏప్రిల్లో నిలిపివేయబడిన భారతదేశం నుండి ప్రత్యక్ష విమానాలను కెనడా అనుమతించినప్పటికీ సెప్టెంబర్లో ఈ పరిమితులు అమల్లోకి వచ్చాయి ఆ నిషేధం చివరకు సెప్టెంబర్ ఇరవై ఏడున ఎత్తివేయబడినప్పటికీ కెనాడియన్ ప్రభుత్వం నిర్బంధ పరీక్ష నియమాన్ని అమలులోకి తెచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి